నిన్న మొన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు కాళేశ్వరం కెనాల్లో ఒక చిన్న బ్రీచ్ ఏర్పడితే కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు వాళ్ళ ప్రచారంలో వారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే యాభై ఏళ్లలో మేము చేయలేని పనిని ఐదేళ్లలో ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపింది ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులంతా కూడా తెలంగాణలో ఆనందంగా ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారి మీద ఎంతో ప్రేమతో ప్రజలు ఉన్నారు ఏదో ఒక రకంగా దీంట్లో కొంత బురద జల్లాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకేం కనబడతలేదు ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ ఈ చిన్న బుడ్డ కాలువ ఇలా కాళేశ్వరం నీళ్లు కొండపోచంబసాగర్కి వచ్చినాయి అంటే ఎనభై మీటర్ల ఎత్తు నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు ఇవాళ నీళ్ళు వచ్చినాయి ఎన్ని లిఫ్ట్లు పది లిఫ్ట్లు అంటే సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడిగడ్డ లిఫ్టు అన్నారం లిఫ్టు సుందిల్ల లిఫ్టు ప్యాకేజ్ సిక్స్లో లిఫ్టు ప్యాకేజ్ ఎయిట్ లిఫ్టు ఆ తర్వాత మిడ్మానేర్ దగ్గర లిఫ్టు ఆ తర్వాత అనంతగిరి లిఫ్టు తర్వాత రంగనాయక్ సాగర్ లిఫ్టు మల్లన్న సాగర్ లిఫ్టు తర్వాత కొండపోచమ్మ లిఫ్ట్లు పది లిఫ్ట్లు సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిచి తెలంగాణ ప్రాంతంలోనే అతి ఎత్తైనటువంటి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్కు నీళ్ళు వచ్చి గజ్వేల్ కాలువల్లో పారుతా ఉంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి రైతుల కళ్ళల్లోనేమో ఆనంద బాష్పాలు రైతులంతా ఆనందంగా వాళ్ళు హారతులు పడతా ఉన్నారు మహిళలు రైతులంతా స్వచ్ఛందంగా హారతులు పడతా ఉంటే మీరు ఓర్వలేక ఒక చిన్న ఇష్యూను ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత సక్సెస్ఫుల్ ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ గారు వచ్చి మెచ్చుకొని పోయింది మసూద్ హుస్సేన్ గారు అద్భుతంగా మీరు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉన్నారు అసలు ఇంజనీరింగ్లో ఇదొక మార్వెల్ అనేటువంటి మాట సిడబ్ల్యూసీ చైర్మన్ గారు చెప్పారు అసలు మెగా లిఫ్టు మొత్తం ఏషియా ఖండంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంత అద్భుతంగా అన్ని లిఫ్ట్లు కూడా పనిచేసి పది లిఫ్ట్లు కూడా సక్సెస్ఫుల్గా నడిచి ఇవాళ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయి అంటే దాదాపు ఐదు వందల ముప్పై మీటర్లు ఎత్తినాం నీళ్లు ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు రావడం అంటే ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు అంటే అర కిలోమీటర్లకు పైగా ఎత్తుకు నీళ్ళు వచ్చి ఇలా కాలువల్లో నీళ్లు బారుతా ఉంటే చెరువులు నిండుతూ ఉంటే చెక్ డ్యాములు మతళ్ళు దుంకుతూ ఉంటే మీరు ఓడలేకపోతూ ఉన్నారు ఇదేదో మొత్తం ప్రాజెక్టే ఫెయిల్ అయిపోయినట్టు మొత్తం ప్రాజెక్టే నడవనట్టుగా మీరు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక కెనాల్లో ఇది యాక్చువల్గా ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ప్రాజెక్టు ఇట్స్ ఎ ట్రయల్ రన్ ఒక కొత్త కెనాల్లో మొదటిసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు ఇది ఫస్ట్ టైం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో సంవత్సరంలో నీళ్లు విడుదల చేసినారు అదే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసిన మొదటి సంవత్సరం రెండు చోట్ల బ్రీచ్ అయింది మెయిన్ కెనాల్ బ్రీచ్ అయింది నూట పద్దెనిమిదో కిలోమీటర్ దగ్గర బ్రీచ్ అయింది నూట ముప్పై ఒకటో కిలోమీటర్ దగ్గర బ్రీచ్ అయింది అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా కాంగ్రెస్ గట్టిన ప్రాజెక్టులో విషయాన్ని గొప్పగా ఉన్న మాట్లాడుతున్నావు నువ్వు వచ్చి నూట ముప్పై ఒకటో కిలోమీటర్ దగ్గర నూట పద్దెనిమిదో కిలోమీటర్ దగ్గర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో బ్రీచ్ అయిన విషయం మీకు తెలుసా తెలియదా ఆ రోజు జరిగితే మీరు చేస్తే మీ మీ హయాంలో జరిగితే ఒప్పు ఇక్కడ ఏదో ఒక చిన్న మైనర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఒక చిన్న బుంగ పడితే ఇదేదో మొత్తం ప్రాజెక్ట్ ఏదో కింది మీద అయిపోయినట్టుగా గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడుతూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానమేంది అయ్యా మీ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉండి వారు మంత్రిగా ఉండేటువంటి సమయంలోనే జీవన్ రెడ్డి గారు ఇవాళ వచ్చినారు మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఖమ్మం జిల్లాలో పాలెంవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయింది రాత్రికి రాత్రే కొట్టుకపోయింది కాలువ కాదు ప్రాజెక్టే కొట్టుకపోయింది ఒక్కసారి కాదు ఖమ్మం జిల్లాలోని పాలెంబాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకపోయింది డిజైన్ లోపం అది కూడా జోక్య ఏంటంటే రెండుసార్లు ఒకే తేదీ ఒకే సమయానికి కొట్టుకపోయింది నాలుగు ఏడు రెండు వేల ఏడు నాడు ఒకసారి కొట్టుకపోతే నాలుగు ఏడు రెండు వేల ఎనిమిది నాడు మళ్ళీ కొట్టుకుపోయింది రెండు సార్లు కూడా మబ్బులో మూడు గంటలకు కొట్టుకుపోయింది మరి దీనికి ఎవరు నిందించాలి మీ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకపోయినాయి తర్వాత రెండోసారి నాలుగు ఏడు రెండు వేల ఎనిమిదిలో కొట్టుకపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే ఇడిచిపెట్టినరు నిర్మాణంలో లోపం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ దాని డిజైన్ మార్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఇవాళ నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీ హయాంలో పాలెంబాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకపోతే మీకు అర్థం కాక పట్టుకొని ఇడిచిపెట్టింది మీరు దాన్ని డిజైన్ లోపం ఇవాళ మేము వచ్చిన తర్వాత చేసినాం నువ్వేదో మాట్లాడుతున్నావు దేవాదుల పైపులు పటాకులు లెక్క వెళ్ళినాయి దేవాదుల ప్రాజెక్టు ప్రారంభం చేసినప్పుడు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే పైపులు పటాకుల్లాగా గాలిలోకి బెగిరి ఆకాశాన్నంత ఎత్తుకు నింగికి నీళ్లు ఎగిసిపెడతా ఉంటే ప్రజలు వింతగా చూసినారు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి ఆ జిల్లా మంత్రి పొన్నా గారే ఉండే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు కనీసం నోరు కూడా ఇప్పలే ఇదేదో ప్రపంచంలో జరిగని జరిగినట్టు ఇదేదో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటిసారి జరిగినట్టు మొత్తం ప్రాజెక్టే పోయినట్టు మీరు మాట్లాడుతున్నారు పది లిఫ్ట్లు సక్సెస్ఫుల్ గా నడిచి ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు నీళ్లు తెచ్చి ఇయాల కొన్ని వందల వేల చెరువులు నిండినాయి కోదాడి దాకా కాళేశ్వరం నీళ్లు పోయింది మీ నియోజకవర్గం గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ కోదాడ వరకు కూడా ఇవాళ గోదావరి నీళ్ళు కాళేశ్వరం నీళ్లు పోయి బ్రహ్మాండంగా పంటలు పండినాయి ఎండాకాలంలో కూడా సూర్యాపేట కోదాడలో చెరువులు మత్తలు దుంకినాయి కాళేశ్వరం నీళ్లతో ఆ విషయాలు ఇవ్వి మీకు గుర్తులేవు ఏదో నీళ్లే రానట్టు ప్రాజెక్టే ఆగిపోయినట్టు పంటనే బండనట్టు గోబల్ స్విట్ ప్రచారం చేస్తుంది బీజేపీ వాళ్ళు కూడా వచ్చిపోయారు నిన్న బీజేపీ నాయకులు కూడా ఆగమాగం వచ్చి మాట్లాడిపోయినారు మీకు బాగా తెలిసి పత్రికా విలేకరులు మీరే చెప్పాలి మనోహరాబాద్ రైల్వే లైన్ మొన్న బొంగ పడ్డదా లేదా మరి దీనికి నరేంద్ర మోడీ గారిని తప్పు పట్టాలన్నా లేదు బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని మరి నిన్నే కదా ఇప్పుడు కొత్తగా గజ్వేల్ టు మనోహరాబాద్ రైల్వే లైన్ పని అయింది ఈ మధ్యలోనే దాని రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెకింగ్ కూడా చేసి పర్ఫెక్ట్ ఉన్నదని సర్టిఫికేట్ కూడా ఇచ్చిపోయింది రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెకింగ్ అయిపోయినాక పది రోజులకే మొన్న చిన్న వానకే అది బొంగ పడి రైల్వే లైన్ దానికి ఇప్పుడు మరిగా నరేంద్ర మోడీ గారిను లేదా బీజేపీ ప్రభుత్వాన్నో కేంద్ర రైల్వే మంత్రి గారిను నిందించాలనా మరి దీనికి సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు